ఏపీ ఎన్నికల సందర్భంగా పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైందని వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు తెగబడిందని ఆరోపించారు. ఎన్నికల్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఏపీలో భారీగా పోలింగ్ నమోదైందన్న అంబటి భారీ మెజార్టీతో జగన్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్ళు తలకాయలు పగిలాయి. వైసీపీ వాళ్ళు ఫోన్లు చేసి అయ్యా మా ఊర్లో కొడుతున్నారు, మా పోలింగ్ బూత్ను ఆక్రమించుకున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, పోలీసులను పంపండి అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా నేను, ఒక మంత్రిగా ఇంకా ఉన్నా నేను, ఒక క్యాండిడేట్గా ఉన్నా నేను, మ్యాన్ పవర్ లేదా? ఎందుకు రీచ్ కాలేదు? తలకాయలు పగిలిపోయి వాళ్ళు వాళ్ళు కొట్టుకొని అలిసిపోయిన తర్వాత పోలీసు వారు వెళ్ళారు సినిమాల్లో వెళ్ళినట్టుగా. ఆఫ్టర్ ఫెయిల్ ఆఫ్ పోలీస్, నేను రాష్ట్రంలో ఫెయిల్ అయ్యారు, మరి ముఖ్యంగా పలనాడు ప్రాంతంలో ఆఫ్టర్ ఫెయిల్యూర్ పోలీసు యంత్రాంగం అంతా కూడా లాండ్ ఆర్డర్ కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారు, ఇది నిస్సందేహం. పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయ్యారా? నాకు కూడా అనుమానం వస్తుంది. ఫెయిల్ అయ్యారా లేక తెలుగుదేశంతో కొల్లుడయ్యారా? ఏమిటి, ఎన్ని జరిగినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని తగాదాలు చేసినా, మైనారిటీస్ మీద, ఎస్సీస్ మీద, బీసీస్ మీద ఎన్ని దాడులు జరిగినా గెలిచేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. మళ్ళా పరిపాలన కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు. మళ్ళా పరిపాలనలో మంచి కార్యక్రమాలు చేస్తారు. మీరు 4వ తారీఖు మీరే చూడబోతున్నారు. రెచ్చిపోయే ఆ మోకలకు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి. బ్రహ్మరుద్రాదు లేకమైన చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు. ఎందుకంటే చంద్రబాబు మోసగాడు. చంద్రబాబు చెప్పింది ఏ పని చేయలేదు. 14 సంవత్సరాలు చంద్రబాబు ప్రజల్ని మోసం చేశాడు. మేనిఫెస్టో పెట్టి మేనిఫెస్టోలో మోసం చేశాడు, ఒక్కటి కూడా చేయలేదు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన ప్రతి మాటను చెత్తబుట్టలో వేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మోసగాన్ని గెలిపిస్తారా, మొనగాన్ని గెలిపిస్తారా?